ఉద్యోగం డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ షేక్ కర్ముల్లపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఏ వరలక్ష్మి తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలానికి చెందిన పటాన్ అబ్దుల్ హుస్సేన్ ఖాన్కు కర్నూలు జిల్లా కల్లూరు ఎస్టేట్ ప్రాంతానికి చెందిన హుస్సేన్ అనే వ్యక్తి ద్వారా వైఎస్ఆర్ జిల్లాకు చెందిన వైకాపా నాయకుడు ఏపీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ షేక్ కరీముల్లా పరిచయమయ్యారు. తమ సంస్థలో పొరుగు సేవల క్రింద ఉద్యోగాలు ఉన్నాయని నమ్మ పలకడంతో నల్లచెరువుకు చెందిన అబ్దుల్ హుస్సేన్ 2021 డిసెంబర్ 31న ఆయన అకౌంటుకు 3.80 లక్షలు చెల్లించారు. డబ్బులు చెల్లించి 6 నెలలు గడిచిన ఉద్యోగం సాకులు చెప్తూ తప్పించుకుంటున్నారు. డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వకపోగా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అనడంతో కరీముల్లాపై బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ అయినటువంటి కరీముల్లా అమీన్ గారు తన సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింటే మేము అతనికి కలవడం జరిగింది. అతను 4 లక్షలు 5 లక్షలు అవుతాయని చెప్పినాడు. మేము 4 లక్షలు ఇస్తామని చెప్పి అతని అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేసినాను. 380 ట్రాన్స్ఫర్ చేసినాను, 20 వేలు వచ్చి చేతికి ఇచ్చినాను. అతను ఇప్పుడు ఉద్యోగాలు అడుగుతా అంటే అతను మాట మారుస్తా అదుగో ఇస్తాను ఇదిగో ఇస్తానని కాలయాపన చేస్తున్నాడు. మాకు తగినైన న్యాయం చేయండి. మీరు అప్పుగా ఇచ్చారా లేకపోతే ఉద్యోగం కోసం ఇచ్చారా అతను? మేము అది ఉద్యోగం కోసమే ఇచ్చాం. ఎంత ఇచ్చారు టోటల్? టోటల్ 4 ఇచ్చినాం, 4 లక్షలు ఇచ్చినాం. 4 లక్షలు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారా? పోలీస్ స్టేషన్లో మేడం ఎస్ఐ మేడంకి కంప్లైంట్ చేసినాం. మేడం వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. మేడం ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? మాకి మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాము. అతని పేరు? అతని పేరు కరీముల్లా అమీన్. ఏ ఊరు అతని? అతనిది కడప నగరం. మీ పేరు? నా పేరు అబ్దుల్ హుసేన్ ఖాన్. ఏ ఊరు? నల్లచెరువు. హుసేన్ ఖాన్, నేను వచ్చి 10th క్లాసు ఐటీఐ చేసినాను. ఏమో నేను నిరుద్యోగిని, ఏందో చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటా బతుకుంటున్నాను. ఇప్పుడు ఏందో ఉద్యోగం వస్తుందని ఆశతో అతన్ని కలవడం జరిగింది. ఉద్యోగం ఇస్తానని చెప్పింటే అది అవుట్ సోర్సింగ్ కింద అతను అట్లా ఉద్యోగం ఇవ్వక అట్లా డబ్బులు ఇవ్వక మాకు మోసం చేసినారు. మాకు తగిన న్యాయం చేయండి అని మేము మీకు మేము కోరుకుంటున్నాము.